రాబామర్ది. బావా మన నెమలి వాహనానికి రెండు వారాలకు సరిపడే పని దొరికింది, నువ్వు రాబా. అడిగేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం, రండి రండి. అన్నా రెండు రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. ఏ మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా ఈ ఒక్కరోజే కదన్నా, పని అయిందంటే మన మని కూడా లైఫ్లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. నేను నీకోసం ఇంటికి వెళ్ళొస్తున్నాను, చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాన్ని మనుషులు చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు, విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమారనని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండదు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి, బయలుదేరు. అయ్యో, మరి మేము అడిగింది? ఆ తర్వాత చూసుకుందావు, నువ్వు ఇంకేవో ఆలోచించుకు, బయలుదేరు. వెళ్ళమంటున్నానుగాంటుంటే కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమార్ అన్నకి ఆయనకి మధ్య గొడవ ఏంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా నలుగురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ECCF ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగిన వాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి, పాపం ఎవరు లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక్కడో నీ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది, ఇకతో వదిలే సమస్య లేదు. ఏంటి ఎక్కడరా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు, ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాల్తో తనినా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందిక్కడ నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరు ఎత్తుకెళ్ళలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఎనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్ల పకించి చూడకుండా నన్ను కాపాడే దార్చు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీ నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే, ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను.
దీంతో ఈ బండలు బాగా పాచిపట్టాయి. జాగ్రత్తమో ఎత్తుకోమంటావా? బండల్లోనూ నీళ్లలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు అయితే నడు. సారో, ఈ అమ్మాయి నా సొంతం, దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు. దాంతో ఆ సమస్య తీరిపోయిందనుకున్నాం. ఇప్పుడు ఆర్కే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే మైనా మైనా అడవి మైనా. ఎక్కడే నిన్ను చేసుకున్నాడు? నాకు తెలీదు, ఇక్కడ లేడు. అలా చెప్తే అలాగే, పెళ్ళానికి తెలియాలి కదా మొగుడు ఎక్కడుండేది. మర్యాదగా చెప్పు, ఎక్కడ వాడు? వేల ఐదుంతో జనాన్ని చంపే కుమార్ రేంజర్ సార్. అమ్మాయిని వదిలేండి, మీకేం కావాలని నన్ను అడగండి, చేస్తాను. నాకు కావలసింది ఇది, నువ్వు తారుస్తావా? తప్పుకు రోడ్డి. నిన్ను తీసుకెళ్ళి కొంచెం విచారించాలి. తప్పు చేస్తున్నారు. ఒక బిడ్డని కన్నా కూడా నీ ఒంట్లో బిగి కొంచెం కూడా తగ్గలేదు. సార్ వద్దు, వదిలేయండి, వదిలేయండి. వెనక్కి తగ్గింది భయంతో కాదు, వేటాడడానికి.
తెచ్చుకుంటే నిన్ను ఇక్కడే చంపేగాను. ఈ పులియూరు పరిసర ప్రాంతాల్లో ఇంకొక్కసారి కాలు పెట్టావో ఆ పెట్టిన కాలుని నరికి పారేస్తా. పోరా ఇక్కడి నుంచి. కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం అయిపోద్ది. దాన్ని సరి చేయడానికి ఈ పెద్ద అయిన తప్ప ఇంకెవరూ లేరు. లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో. బుయ్యరా, ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది. 400 కిలోల బరువున్న పెద్ద పురిని దాని గుహలోకి వెళ్లి వేటాడి చంపగలిగిన వాడే కుమారు. ఆ కుమారు భార్య సీ బొట్టుకులాగి దెబ్బతిన్నావు కదా సారు. కొంచెం మెల్లగా మాట్లాడు, నా భార్య ఇంట్లోనే ఉంది. వాసంతి, ఏంటి? వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు, చూస్తూ నుంచుంటా వెళ్ళి పట్టుకో. నన్ను పట్టుకోలేరు, నేనేది సరిగ్గా చూడలేదు. ఆ ఉంటి ఏదో చూసి భయపడాల్సింది. ఎవడరా నువ్వు? ఏంటా కంగారు? నేను దాన్ని పోయేవాడి సార్, దాన్ని పుచ్చి ఇక్కడ పడ్డాను. ఆగక్కడ. రమణాచారి, ఏసీపీ, ఇన్ఫర్మేషన్ వచ్చింది. రేపు ఉదయం వస్తారనుకున్నారు. నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను, అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని. చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదే రేంజర్, ఏదో పులి దాడి చేసినట్టుంది. దిగులు పడకండి, నాకంతా తెలుసు. నేను పులివేటకే వచ్చాను, దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి. మీ పేరేమిటండి? దివాకర్ సార్. సరే, మీరిక వెళ్ళచ్చు. ఈ వైద్యుని కూడా తీసుకువెళ్ళండి, నేను ఈ రేంజర్తో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఇది తమాషా కాదు కుమార్, జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నిన్ను వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి రాలేదు, ఇదే మొదటిసారి. కుమార్ ఏం చేశాడని చూడనా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. పులిని చంపిన కేసు అయితే దానికి జామీను కూడా ఇవ్వరు. నేనే పులిని చంపినడానికి సాక్ష్యం ఏమిటి? అయ్యో కుమార్, ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలేం అక్కర్లేదు, ఆధారాలు అంతకంటే అక్కర్లేదు. అడవిలో ఏ మృగాన్ని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు. కోర్టుకు అది సరిపోతుంది, అది చాలదన్నట్టు ఆర్కేను కొట్టిన కేసు ఒకటి. దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్. కొన్నాళ్ళ పాటు నువ్వు ఎక్కడైనా ఉండడం మంచిది. ఎందుకని? నేనేం వెతుక్కుంటూ వెళ్ళి అడవిలో ఉన్న పులుల్ని చంపలేదే. చంపాను నిజమే, ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను. అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు. ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు, ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని ఈ కుమారు చంపితే కేసు. ఈ పని కోసం నన్ను ఉరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్ళి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు.